మొదటి పేతురు పత్రిక అందరూ తీసి చూడండి, 3:10 జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలెను. ఆమేన్. అందరూ స్తోత్రం చెప్దాం. మనం చదివినటువంటి లేఖన భాగం 3:10 మన ధ్యానాంశం మంచి రోజులు. అందరు చెప్పండి, మనిషి వ్యతిరేకించేది చెడు, చెడ్డ రోజులు. రేపు వచ్చే వారం మా ఇంట్లో ఒక ఫంక్షన్ పెట్టుకోవాలండి. లోకరీతిగా పంతులు గారు, ఏ రోజు చెప్పండి, గట్టిగా చెప్పండి, మంచి రోజు చెప్పండి. రేపు ఏదో ఒక టైంలో ఒక కార్యక్రమం పెట్టుకోవాలండి, ఏదో ఒక డేట్ ఇవ్వండి అని అంటారా లోకరీతిగా? అనరు. మరి ఏం కావాలి? మంచి రోజు. దుర్ముహూర్తం కాదు, సుముహూర్తం కావాలి. మూడ వెళ్ళిపోవాలి, గ్రహాలు తప్పిపోవాలి, మంచి రోజు రావాలి. ఆమేన్. ఇలాగూ లోకరీతిగా ఆలోచించే ప్రతి ఒక్కరూ కూడా ఒక ఇంట్లోకి వెళ్ళాలన్నా, అంటే గృహప్రవేశమైనా, ఒక పెళ్ళైనా, ఏదన్నా పేరెంటమైనా, 10 మందిని ఆలోచించి, లేకపోతే దైవజ్ఞుల్ని లేక పెద్దల్ని ఆలోచించి మంచి రోజు నిర్ణయం చేసుకుంటారు. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మంచి చెడు రెండు కలయికలు దేవుని వాక్యంలో ఉన్నాయి. మనందరికీ ఇష్టమైనటువంటి పదం మంచి రోజులు రావాలి. ఆమేన్. ఈ పక్క వాళ్ళని పట్టుకోకుండా మీకు మంచి రోజులు రావాలని ఇట్టనండి గట్టిగా. మరి ఇటు చెప్పరా? ఆమేన్. మంచి రోజు నవ్వటానికి అమావాస్య వెళ్ళిపోతే చాలే, లేక మంగళవారం వెళ్ళిపోతే చాలే అని అనుకుంటే కుదరదు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని నియమాలు, నిబంధనలు తప్పక ఉన్నాయి. ఆమేన్. జీవమును ప్రేమించి మంచి రోజులు చూడగోరేవారు ఏం చేయాలి అనంటే, చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. మంచి రోజులు చూసేటువంటి వారు చేయవలసిన ప్రధానమైన కర్తవ్యం, డాక్టర్ గారు 4 రోజుల నుంచి ఒకటే తుమ్మలండి, ఆ సాగర డ్యామన్ను ఆగుద్దాం కానీ ఈ ముక్కుల్లోంచి జలుబు ఆగటం లేదండి అని డాక్టర్ గారితో చెప్పామనుకోండి, రోజుకి 4 వెనీలా ఐస్ క్రీమ్ తగ్గకుండా తినండి, బాగా డీప్లో పెట్టినటువంటి వాటర్ తీసి ఐస్ గడ్డలతో తాగండి, అప్పుడు మీ జలుబు తగ్గిపోద్దని చెప్పునా గట్టిగా? మరేం చెప్తారు? నియమాలు చెప్తారు. అది తినబాకండి, ఇది తాగబాకండి, అలా ఉండబాకండి, ఇలా ఉండబాకండి. అబ్బే లేదండి, నేను చేసేది నేను చేస్తాను, మీరు చేసేది మీరు చేయాల్సింది అన్నాం అనుకోండి, ఆయన చేసే జీవితకాలం చేస్తూనే ఉంటారు, నువ్వు పడేది జీవితకాలం పడతాను ఉంటావు. అందుకని నియమాలు పాటిస్తే నిబంధనలు దొరుకుతాయి, నియమాలు పాటిస్తే దైవం దగ్గరికి వస్తారు, నియమాలు పాటించకపోతే దైవాన్ని తాకాలని చూసినా అందనంత దూరంలో దైవం ఉంటారు. దేవుని కార్యాలు జీవితంలో జరగటం చాలా చాలా కష్టమవుతాయి.
అందుకే ఒక్క మాట, ఈ ఆరాధనలో మంచి రోజులు, మంచి రోజులు చూసేటువంటి వాళ్ళు లేక చూడాలి అని అనుకునేవారు చూడాలని ఎవరు అనుకోరు? పరీక్షల్లో మార్కులు రావాలి, మార్కులు రావాలి, రిమార్కులు పోవాలి, ఇది మంచి. తిన్న ఆహారము సరిగ్గా అది అరుగుదల కావాలి, ఇది మంచి. ఈ సంవత్సరం దేవుడు నన్ను ఎల్లగా చల్లగా చూడాలి, ఇది మంచి. ప్రైజ్ ది లార్డ్. మా అబ్బాయి పెళ్ళండి, మీరు తప్పక రావాలి అంటూ ఒక కార్డు చేతికి ఇస్తే ఆ కార్డు కింద ఒకటి రాసి ఉంటుంది, ఏంటంటే మేమిచ్చే ఆతిథ్యమును స్వీకరించి ఈ నూతన దంపతులను శపించవలసిందిగా కోరుతున్నాం. అదే అటెన్షన్, వారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. అంటే ఏమి రావాలని? అది జరిగేటప్పుడు పంతులు గారు ఒక మంత్రం చెప్తారు లేక ఒక మాట అంటారు ఇలా అని, ధన్యం ధనం విశుద్ధ లాభం శ్రీసంవత్సరం దీర్ఘమైన అయ్యా అందరూ వేయండి అంటారు. ఏంటిది? అదే ధాన్యంతో ధనంతో 100 సంవత్సరాల ఆయుష్తో మీరు వర్ధిల్లాలని నేను కోరుతున్నాను. మీరు దీవించనంగానే అన్ని చేతులు ఒంటి చేయి లెగుసుది పైకి, ఒక చేత్తో పట్టుకుంటే పడిపోద్దని భయంతో ఇలాగంటారు. దేనికోసం అంటే మంచి జరగాలని. ఆమేన్. ఈ ఉదయకాలం మనమందరం వచ్చింది దేనికోసం? గట్టిగా చెబుదాం, జరగాలి జరగాలి, మంచి జరగాలి, మంచి జరగాలి, నాకు జరగాలి, మైకులో నాకు జరగాలి, నాకు జరగాలి, మాకు జరగాలి, మాకు జరగాలి, ఇలా చేతులు అందరికీ జరగాలి, అందరికీ జరగాలి, మా పట్టణానికి జరగాలి, మా పట్టణానికి జరగాలి, మా దేశానికి జరగాలి, మా దేశానికి జరగాలి, మా దేశ నాయకులకు జరగాలి, మా దేశ నాయకులకు జరగాలి. ఆమేన్. ఏం జరగాలి? మంచి జరగాలి, మంచి జరగాలి. మంచి చేసేవారు చాలా మంది సమాజంలో ఉంటారు, ఉన్నారు. లేని వారికి ఒక పూట భోజనం పెట్టడం మంచి, అవసరంలో ఉన్నవారు అవసరం తీర్చడం అనేది మంచి, సహాయం కొరకు అర్జించే వారికి సహాయపడటం మంచి, ఇది ప్రకృతి పరంగా జరిగేటువంటి మంచి. అదే పర్మనెంట్గా జరిగేటువంటి మంచి ఎక్కడి నుంచి వస్తుందంటే జ్యోతిర్మయుడకు దేవుని దగ్గర నుండి వస్తుంది. స్తోత్రం. ఈ మంచిని ఎదుర్కొనేటువంటి శత్రువులు 32 మంది ఉన్నారు. ఆమెన్ చెప్తారా? మంచికి అడ్డుపడేటువంటి శత్రువుల సంఖ్య ఎంత? మా దేశంలో ఉన్నటువంటి ఆ బోర్డర్లో కొన్ని దేశం, ఈ బోర్డర్లో దేశం, ఆ బోర్డర్లో దేశం, వీళ్ళంతా శత్రువులండి అనేటువంటి పదం వినపడతా ఉంటుంది. ఈ శత్రువు లోపలికి రాకుండా, చొచ్చుకొచ్చి ఎదురు కాల్పులు జరగకుండా, ఆక్రమణ చేయకుండా బిఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు, సరిహద్దు భద్రతా దళాల వారు అహర్నిశలు కూడా కృషి చేస్తూ నిద్రహారాలు మాని దేశాన్ని కాపాడుతున్నారు. జై జవాన్ చెప్పరే, జై జవాన్. దేశాన్ని కాపాడుతున్నారు. దేశాన్ని కాపాడటానికి 100,000 కొలది సైనికులు ఉన్నారు. నిన్ను కాపాడటానికి ఎవరూ లేరు. నిన్ను అడ్డుకోవటానికి 32 మంది శత్రువులు నీలోనే ఉన్నారు. నాలో 32 మంది శత్రువులు ఉన్నారని నమ్మిన వాళ్ళంతా చెప్పండి. భాష అర్థమైందా? ఒకసారి ఇస్తానండి పళ్ళు. అయ్యే శత్రువులు ఎన్ని? 32 ఉన్నాయి, 2 ఊడిపోయినాయా? ఇంకా ఊడిపోయే వయసు చాలామందికి రాలేదు. అది శత్రువులు కొందరు తప్పుకున్నా సరే, ఒకడు తప్పుకున్నా మొక్క నవ్వలేమే. ఏమంటావు బిడ్డ? ఒకడు తప్పుకున్నా మొక్క నవ్వలేమే. వీళ్ళందరూ కరెక్ట్గా ఉండాలి. వీళ్ళందరూ కరెక్ట్గా ఉంటే, వారిని కంట్రోల్లో పెట్టుకుంటే జీవితంలో మంచి రోజులు చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. త్వర త్వరగా చదవండి దేవుని వాక్యముల నుండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, 6-8 వచనం. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరము. మనం చదివిన 1 పేతురు 3:10 ఉంది,
తన నాలుకను చెడ్డ మాటలు పలకకుండా తమ నాలుకను ఏం పలకకుండా చెడ్డ మాటలు పలకకుండా చెడ్డ మాటలు పలకకుండా మంచినా చెడైనా ఒకరిని అభినందించాలన్నా ఒకరిని అనుమానంతో మాట్లాడాలన్నా అన్నిటికీ కేంద్ర బిందువు ఎక్కడి నుంచి వస్తుంది నోరు నోటిని అదుపు చేసుకుంటే జాగ్రత్త జాగ్రత్త నీ నాలుక జాగ్రత్త నీ నోరు జాగ్రత్త అని కొన్నిసార్లు ఘర్షణ జరిగినప్పుడు వాటి నుంచి వినపడే మాటలు ఇవి ఇది రాయబడింది నాలుక అగ్ని నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగ చేయచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును దేని పెడుతుంది ప్రకృతి ఎవరు నాలుక నాలుక ప్రకృతి చక్రమునకు నుప్పు పెడుతుంది అన్నాం ఏం పెడుతుంది చిచ్చుపెట్టు అంటే ఏంటి నుప్పు పెడుతుంది చిన్న అవయమైనప్పటికీ బహుగా అదిరిపడును బహుగా అదిరిపడుతుంది తర్వాత 8వ వచనం ఏ నరుడును నాలుకను సాధు చేయనరే ఏ మనిషి కూడా చిన్నవారు మొదలుకునే పెద్దవారు వరకు సామాన్యులు మొదలుకునే శాస్త్రవేత్తల వరకు ఈ నాలుకను అదుపు చేయటము ఎవరి తరము కాదు అది అది మరణకరమైన విషయముతో నిండినది ఏ విషయం మరణకరమైన బైబిల్లో ఉంది వారి నాలుక కింద వజ్రాల గణం ఉంది నిజం చెప్పండి గట్టిగా శాపవచనం సర్ప విషయం చెప్పండి కరోనాతో పాటు కూడా వారి నాలుక కింద ఏ విషయం వజ్రాలు గని కాదండి అబ్బో అట్ట ఉంటే ఉంది రోజుకు 10 మంది చంపేసి డైమండ్ పట్టుకుపోతారు అలా కాదు నాలుక కింద సర్ప విషయం ఉంది విషయం అనేది 4 కేజీలు ఎక్కించక్కర్లా విషయం అనేది ఒక్కసారి ఆ వెళుతున్న సర్పం ఇట్టనేసి నా పని అయిపోయిందని వెళ్ళిపోద్ది అటు వెళ్ళంగానే ఈ మనిషి పని అయిపోయి పడిపోతారు విషయం అనేది అంత ప్రమాదకరమైంది అది ఎక్కడుంది సర్పానికంట అంటే పాముకి ఏమో కూరల్లో ఉందంట అంటే పొలంలో ఉందంట మనిషికేమో నిలువెల్లా ఉందంట నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను వారి మాటలు వరదీసిన కత్తులే ఏంటివి వరదీసిన కత్తులుంటే ఈ కత్తిని లోన సంచులోంచి రెడీగా ఇష్ లాగి పెట్టినట్టుగా ఇది వరదీసిన కత్తి కత్తి అయితే ఒకసారి పొడుస్తుందేమో కత్తి అయితే ఎక్కడైనా ఒకచోట గాయం చేయొచ్చు కానీ మనిషి మాటలు మనిషిని బ్రతికినంత కాలం చంపుతానే ఉంటాయి అందుకని ఏ మనుషుడు కూడా నాలుకను కంట్రోల్ చేయలేడు అది మరణకరమైన విషయంతో నిండినది అది విషయంతో నిండి ఉన్నది విషయంతో నిండి ఉన్నది అది నిరర్గలమైన దుష్టత్వమే అది దుష్టత్వం నాలుక మరొక మాట చూడండి యిర్మీయా గ్రంథం తీయండి 20వ అధ్యాయం 12వ వచనం 31వ అధ్యాయం 30వ వచనం సైన్యములకు అధిపతి యెహోవా యెహోవా నీతిమంతులను పరిశోధించేవాడు నీవే నీతిమంతులను పరిశోధిస్తావు అంతరింద్రియములను హృదయమును చూచువాడు నీవే నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను నీవు వారికి చెయ్యి ప్రతిదండన నేను చూతునుగాక ఆమేన్ ఆమేన్ హృదయమును చూచువాడు నీవే హృదయమును చూచువాడవు నా వ్యాజ్యమును నీకే ఆమేన్ చూచువాడవు నీవే 31వ అధ్యాయం 30వ వచనం ప్రతివాడు తన దోషము చేతనే మృతునందును ఎవడు ద్రాక్షకాయలు తిననో వాని పళ్ళే పులియును దోషము ప్రతిదండన చేయు దేవా చూచుచున్నవాడవు నీవే ప్రతి విషయాన్ని ప్రతి పరిస్థితిని చూసే దేవుడు ఉన్నాడు ఆయన చేసేవాడు ఎవరైతే చూస్తారో వారే చేస్తారు ఏం చేస్తారు మంచి చేసేవాడు అది మంచిదైనట్టు దేవుడు చూసెను అస్తమయమును ఉదయము కలుగ్గా ఒకరోజు ఆయను అది మంచిదైనట్టు దేవుడు చూచెను ప్రకృతిలో ప్రతిది కూడా మంచిగానే దేవుడు సృష్టించాడు ముళ్ళతుప్పలు గచ్చపొదలు ఇటువంటి దేవుడు సృష్టిలో లేవు మరి ఎలా వచ్చింది ఏంటంటే మనిషి పతనాన్ని బట్టి మనిషి యొక్క అవిధేయతను బట్టి భూమి గచ్చపొదలను ముళ్ళపొదలు నీ కొరకు మొలిపించును నీవు బ్రతుకు దినములన్నీ కష్టపడతావు చెమట ఓడుస్తావు
నీవు మన్నే గనక తిరిగి మన్నై పోతావు. అది శాపంతో వచ్చింది. దేవుడిచ్చింది ప్రతిదీ కూడా మంచిదే. స్తోత్రం. మంచి చేసేటువంటి దేవుడు. మరి ఎక్కువగా ఈ మార్చి లేక రాబోయే ఏప్రిల్లలో అందరికీ మంచి జరగాలి. అందరూ కోరుకుందాం గుప్పిలు బిగించి. అందరికీ జరగాలి జరగాలి, అందరికీ మంచి జరగాలి, అందరికీ మంచి జరగాలి. ఏంటి చెప్పండి? జరగాలి జరగాలి, అందరికీ మంచి జరగాలి. మన దేశం బాగుండాలి, మన దేశం బాగుండాలి, మన దేశ నాయకులు బాగుండాలి, మన దేశ నాయకులు బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి. ఇలా అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి, అందరికీ మంచి జరగాలి. ఆమేన్, ఆమేన్. రెండో దారిలోకి వద్దాం. ఏ మనుష్యుడు దానిని సాధు పరచలేడు. దీన్ని పరిగెత్తుతున్న పాము నాపచ్చు, మీదకొస్తున్న ఒక జంతువు నాపచ్చు, ఏదో ఒకటి ఆయుధం చూపించి, కానీ నాలుకను సాధు చేయటమో ఎవరి తరం కాదు. నాలుక అగ్నియే. ప్రకృతి చక్రమునకు ఇది మంచి జరగకుండా ఇది ఆపేస్తుంది. మన పితరుడైన మోషే 40 సంవత్సరాలు సకల విద్యలు అభ్యసించి ప్రజల కోసం బహుగా త్యాగం చేశాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉండటానికి ఒప్పుకొనకుండా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటానికి ఇష్టపడ్డాడు. ఇంత త్యాగశీలుడిగా ముందుకొచ్చిన మోషే నోటి మాటను బట్టే వాగ్దాన దేశాన్ని చూశాడు, కానీ దానిలో అడుగు పెట్టలేకపోయాడు. ఆమేన్. జాగ్రత్త. నీ నాలుక అడ్డుపడుతుందేమో, నీ నోరు అడ్డుపడుతుందేమో, అన్నీ చేస్తారు, అప్పటి వరకు చేస్తారు, ఫస్ట్ నుంచి చివరి వరకు ఉంటారు, తినేటయానికి గైరాజరైపోతారు. ఎందుకని? ఎవరో ఏదో అంటారు, ఈ నోరు ఆగదు, వీళ్ళు కూడా ఎదురుదారి చేస్తారు. కొన్నిసార్లు నేను చూస్తూ ఉంటాను, ఇప్పుడు దాకా ఉన్నాడు కదా అబ్బాయి, ఇప్పుడు దాకా ఉంది అమ్మాయి, భోజనం చేసేటానికి ఎందుకు వెళ్ళిపోయింది, ఎందుకు వెళ్ళిపోయాడు, అయ్యా ఏదో అన్నారు, అళ్ళు తట్టుకోలేకపోయాడు, తట్టుకోలేకపోయింది. అంతే, నాలుక చెప్పండి అగ్ని, దీన్ని ఎవరు కంట్రోల్ చేయగలుగుతారో, ఎవరు కంట్రోల్ చేసుకోగలుగుతారో, చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలకకుండా తన నోటిని. తర్వాత మరొక వాక్యం 39వ కీర్తన మొదటి వచనం, 51వ కీర్తన 14వ వచనం. నా నాలుకతో పాపము చేయకుండా. పాపం మనం అనుకుంటాం పాత నిబంధనలోనేమో చేస్తేనే పాపం, కొత్త నిబంధనలో చూస్తేనే ద్వేషం, లేక చూస్తేనే దానివల్ల వచ్చే పాపం ఉంది. ఒక మనిషి ఒక మనిషిని ఇంకా అవసరం లేదు, కానీ ఆ దృష్టితో కనుక చూస్తే అప్పుడే ఆ వ్యక్తి ఆ మనిషితో పాపం చేస్తున్నాడు. పాత నిబంధన చేస్తే పాపం, కొత్త నిబంధన చూస్తే పాపం. అందుకనే కపటమైన మాటలు నీ నోట రాకుండా వ్యర్థమైన ఉన్నారు. అది విశ్వాసులనే కావచ్చు, లోకస్తులనే కావచ్చు. ముందు ఒకటి మాట్లాడతారు, వెనక ఒకటి చేస్తారు. ఈ అమ్మాయి చాలా మంచిదండి అనంగా నా అమ్మాయి ఇవ్విపోద్ది బెలూన్ లాగా, అవతలికి వెళ్ళంగానే ఇంత దరిద్రపతి ఇంకెవరు లేరండి అంటారు. ఇదేం మాటలు అంటారు? కపటం మాటలు. స్తోత్రం. కపటం మన పూర్వీకులు నష్టపోవటానికి కారణాలు, మంచి రోజులు చూడలేకపోవటానికి కారణాలు ఏమిటంటే వాక్యంలో మనం చూసినప్పుడు కపటపు మాటలు, కపటపు ప్రవర్తన, కపటపు జీవిత విధానం, అందును బట్టి నష్టపోయారు. మరొక వాక్యం చదువుదాం, ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. జెరుబ్బాబెలు యొద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుడిని ఆశ్రయించువారము. మీరు ఆశ్రయించినట్లు మేము మీ దేవుణ్ణి ఆశ్రయిస్తాం. ఇచ్చటికి మమ్మను రప్పించిన అష్షూరు రాజైన సార్ కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించేవారము. అవాలి బాబు అంటే ఏవాలన్నారంట. సరే ఏదో ఒకటి వాళ్ళే కానీ ఎట్టకొట్ట వాళ్ళుగా దిగు.
అదే స్తోత్రం. ఆమేన్. మేమును మీతో కలిసి కట్టేదమని చెప్పిరి. ఆమేన్. ఆమేన్. మేమును మీతో కలిసి కట్టేదము అని చెప్పిరి. రెండో వచనంలో చూడండి, జెరుబ్బాబెలు యొద్దకు పెద్దల్లో ప్రధానుల యొద్దకును కొందరు వచ్చారు. ఎవరొచ్చారండి అంటే, వీరు విరోధులు, ధర్మ విరోధులు, దైవ విరోధులు, దేవుని ప్రజలకు వ్యతిరేకమైనటువంటి వాళ్ళు కొందరు వచ్చి ఎలాగోలాగు ఈ మహత్తరమైన పనిని ఆపాలి, ఈ దేవాలయాన్ని కట్టకుండా లేక ఈ ప్రాకారపు గోడ నిర్మాణం అవ్వకుండా ఆపేయాలనుకుని ఎలా చేయాలి? పందితో మాట్లాడాలంటే పందే రావాలి, కుక్కతో మాట్లాడాలంటే కుక్కతో కుక్కే రావాలి. ఇక చీమలు చూడండి ఎంత చక్కగా మాట్లాడకుంటే తెలుసా? మీరు పొడుగుని గోడ వైపు చూడండి, కొన్నిసార్లు చీమల ప్రభావం వెళుతూ ఉంటుంది. వద్దంటే చీమలు, కావాలంటే మా ఇంటికి రెండు బోళ్ళిస్తాను, 5 నిమిషాల్లో పట్టేస్తాయి అక్కడ అంతే. అందుకని ఒళ్ళంతా గోక్కుంటూ ఉంటాను, ఏ బట్టలు చూసినా ఎక్కడ చూసినా ఏ చిన్న చీమలు ఉంటాయి. ఏంటి ఎర్రజీమలు, నలచీమలుగా తల్లి ఎర్రజీమలు కళ్ళకు కనపడవు, అర్థం పెట్టుకుని దగ్గర చూస్తే కనపడతాయి. ఆ వెళుతూ వెళుతూ ఎంత మర్యాదగా పలకరించుకుంటాయో నేను చూశా. ఇత్త ఇత్త అనుకుంటే ముఖం పెట్టి ముఖం మీద ముఖం, అసలైన కిస్ అనేది అక్కడి నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి? కొన్నిసార్లు వెళ్ళేటప్పుడు ఏం కిస్ ఇస్తారు అమ్మా? అదే కిస్ ఇస్తే ఒకదాని కూడా అర్థం చేసుకుని ఏదో కా భాష మాట్లాడుకుంటే నీ తెలుసా బిడ్డ, అది నాకు ఏదో అది వాటే భాష ఏంటో. చీమలతో మాట్లాడాలంటే చీమలే, మనుషులతో మాట్లాడాలంటే మనుషులే. అందుకని ఒక మనిషిని చెడగొట్టాలన్నా బాగు చేయాలన్నా మనిషి తత్వంలోనే ఉంది. వీరి పని చెరగొట్టడానికి కొందరు తయారయ్యారు. వచ్చి ఏమంటున్నారు తెలుసా? మొట్టమొదటిగా దేవుని పేరునే ఉచ్చరించారు. మీరు ఆశ్రయించినట్టు మేము కూడా, ఇటు చెప్పండి, మేమును మీ దేవుని అది ఆ మాట కొరకు మీ దేవుణ్ణి మేము ఆశ్రయిస్తాం. ఎవరిన దారిపోయే దాని వచ్చేదన్న మాట చెప్తే నమ్ముతారా? నమ్మం. అదే గనక వాళ్ళిట బైబిల్ పట్టుకుని అప్పటి వరకు స్తోత్రం అనే మాట రాకపోయినా నేను చూడంగానే భక్తి పొంగుకొచ్చి స్తోత్రం 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 అనగానే ప్రార్థన చేసేవాళ్ళకి ఎక్కడ ఆగదు, పైగుడ్డ ఆగదంటారు సరే, ఆగదు, రెండు 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 కూర్చొని 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 ఏంటండి ఏం చెప్పంటావమ్మా? దేవుడు నీ గురించి బయలుపరిచాడు, ఇదిగో ఇంట్లో జరగబోతుంది. అది రాత్రి 12:15:05 దేవుడు నీ గురించే బయలుపరిచాడు అనిత అన్నారు అనుకోండి, అప్పుడు అనితకి ఎక్కడెక్కడ చెవట్లు పట్టేసి ఒక కొబ్బరి బండం కాదు విన్నమ్మా, 4 కొబ్బరి బండాలు తీసుకొచ్చి అయ్యా ముందరి తాగండి, అసలు వచ్చింది అందుకు అని 4 కొబ్బరి బండాలు తాగేసి అయినా నీకు జరగబోతుంది, రేపు రాజభవనం నుంచి నువ్వు ప్రార్థనకి వెళితే నువ్వు అక్కడికి వెళితే అసలు నీకు కలిసి రాదు, పలాన చోటకు నీ వెళ్ళు అంటాడు అంతే. ఇటువంటి వాళ్ళు చాలామంది అక్కడక్కడ అక్కడక్కడ తిరగటం రావటం నేను చూశాను. వీళ్ళందరూ ఎవరు? సత్య విరోధులు, దైవ విరోధులు, దైవ ద్రోహులు. వీరి మనసులో ఏమి నిలబడి ఉంటుంది? కపటం. ఈ కపటం నెరవేరాలంటే వారు అబ్బ పేరు, అయ్యి పేరు, ఎవరి పేరు చెప్పుకుంటే కుదరదు. దేవుని పేరు మీదే జరుగుతుంది కపటం. దేవుని పేరు మీదే మనుషుల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. జాగ్రత్త. దేవుడు నిన్ను చేయమన్నాడు, దేవుడు నన్ను చేయమన్నాడు, నీ దగ్గరికి వచ్చాను. ఒక అమ్మ ఒక దగ్గరకు వచ్చి మీ ఆయన పరిస్థితి బాగాలేదు, దేవుడు నాకు బయలుపరిచాడు అందంట. వాళ్ళిద్దరు చాలా అన్నిండి దంపతులు, విజయవాడలోనే ఉన్నారు, పుల్లేళ్ళు మొన్న చచ్చిపోయాడు ఆయన. మీ ఆయన ఏం చెప్పమంటావు వదినా అనంట మళ్ళీ. ఇదంటారు చూసారా, చల్లకొచ్చి ఆ పిడద్దు ఎందుకు, ఉన్నదే చెప్పాలి లేదా నిద్రకుండా కూర్చోవాలి. ఈ కపటంతో కలిగినటువంటి వాళ్ళు కుటుంబాలకి చిచ్చు పెడతారు, దేశానికి చిచ్చు పెడతారు, సంఘాలకు చిచ్చు పెడతారు, జీవితాలను పాడు చేస్తారు. అలాగే వచ్చి దేవుని పేరును ఉపయోగించి మేమును దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం, మేమును బల్లర్పించేవారం, మీతో కూడా కలిసి మేము కడతామండి ప్రాకారాలు కడతాం. నెహెమ్యా అంగలార్చాడు, యెరూషలేము ప్రాకారాలు కూలిపోయినాయి, ప్రధాన ద్వారం పడిపోయింది, నా ప్రజలు దుఃఖంతో ఉన్నప్పుడు నేను రాజు దగ్గర సంతోషించడం తగిన రాణి గారు కనిపెట్టి నీ ముఖము దుఃఖముగా ఉంది, విచారంగా ఉంది, కారణం ఏంటి నెహెమ్యా అని అడుగుతుంది. అయ్యా నా పితృల పట్టణము, సమాధులలో పట్టణము నాశనం అయిపోతే నేను సంతోషంగా ఉంటానా?
ఇది పరిస్థితి. నెహెమియా యొక్క బాధను గమనించినటువంటి రాణి రాజైన అష్టాశస్తాతో చెప్పేసింది, ఇదిగో ఇతనికి సహాయం చేయండి. వెంటనే రాజు ఆమోదించి, నీ ఊరు వెళ్తావా, నీ దేశం వెళ్తానండి, ఎన్ని రోజులు పడుతుంది. అయితే ఒకటి, నువ్వు నా కొలువులో ఉన్నావు గనక నిన్ను ఒంటరిగా పంపించాను, నీకు ఏది కావాలో అది నది అవతలు ఉన్న అధికారులతో చెప్తాను, దొంగలన్నీ కర్రలన్నీ మీ దేశంలోకి వస్తాయి, నీకు నది దాటించడానికి మన వాళ్ళు తోడుగా వస్తారు ఇల్లు. ఆమెన్. అక్కడ రాజు అన్ని రాజు సైతం కూడా నెహెమియాకి కపటం లేకుండా మాట్లాడాడు. నోట్ దట్ పాయింట్. కపటం లేకుండా సమాధానం చెప్పాడు. కపటం లేకుండా, స్వార్థం లేకుండా ఒక అన్ని రాజు నెహెమియాకి సహకారం అందించాడు. కపట సహోదరుని గలతీ పత్రంలో చూడండి, 2:4 తోత్తురుగా దాసులుగా చేసుకున్న వలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును రేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. ఎక్కడ ప్రవేశించారట? రహస్యముగా. 4 ఉంది, మన స్వాస్థ్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన. ఏ సహోదరులు? కపట సహోదరు. భక్తి తిన్నగా చేయండి, దేవుణ్ణి పూర్తిగా విశ్వసించండి. కపట భక్తి చేయొద్దు, కపట మాటలు మాట్లాడద్దు. నేను ఇట్టగా మాట్లాడతా, కొండ ఏమైపోవాలి, బద్దలైనట్టుగా మాట్లాడతాను. కొన్నిసార్లు కొండలు బద్దలైతే గొంతులు ఎండిపోతాయి. కొన్నిసార్లు కొన్ని మాటలు మాట్లాడకుండా ఉండటమే మంచిది. నేను ఇంతే చెప్పండి, నేను ఇంతే. కొందరు మాటల ద్వారా తెచ్చుకుంటారు. మా కుటుంబంలో ఒక ఉండేది పెద్ద ఆమె, ఎప్పుడన్నా నాకు అత్తయ్య వరుస వద్దు కనుక అత్తయ్య బాగున్నావా అని అడిగేవాడిని. అది మన సాంప్రదాయం కదా, బాగున్నారా లేదా అని. ఆమె నోరు ఇంత వేసుకుని, అసలు నోరు పెద్దది ఇట్లా వేసుకుని, బాగున్నానో ఏదో కనపట్లా నీ కళ్ళకి అనేది. ఒకరు బాబు పొద్దున్నే కంపలో వేలు పెట్టేది అనిపించేది, కనపట్లా బాగుండబట్టే వచ్చా, బాగుండబట్టే నేను చూస్తున్నా అని. కొన్నిసార్లు అలా మాట్లాడాము, చూడంగానే ఇహి అని నవ్వటం మొదలుపెట్టాయి. అంతే, ఇంకంతకన్నా చేయలేము. వాళ్ళని బాగున్నామని కదిలిస్తాం ఎందుకు? కదిలిచ్చి కంపు చేసుకోవటం ఎందుకు? కొంత నోట్లో నోరు పెడితే అట్లా మాట్లాడతారు. వీరు కపట వస్తులు అని అనడానికి వెళ్ళలేదు, కానీ తొందరపాటు మనుషులు. ఈ నోటుని ఎప్పుడైతే కంట్రోల్ చేసుకోగలుగుతావో. స్తోత్రం. ఒక ఆయన పేషెంట్ అయ్యాడు, అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండి ఇంటికి వచ్చాడు. పరామర్శించడానికి మనం అనుకున్న ఆత్మీయులు వస్తారు కదా. వచ్చినటువంటి ఏమందంట, అబ్బాయి ఎట్టా ఉందిరా అందంట. బాగానే ఉన్నాను పెద్దమ్మా, పిన్ని ఇలా ఉన్నా. అయ్యా నువ్వు బతుకుతావు అని అనుకోలేదురా, ఇట్ట వచ్చిన వాళ్ళు మా ఊళ్ళో పక్కన చచ్చిపోయారా, చచ్చిపోయారు. కానీ నువ్వు బతుకొచ్చావంటే ఏదేవో కాపాడాడు రా అన్నంట. భయంలో ఉన్న వాళ్ళతో, ఆందోళనతో ఉన్న వాళ్ళకి ఆదరణ మాటలు కావాలి, కానీ కత్తితో పొడిసే మాటలు, కపటస్తులు మాట్లాడే మాటలు. అందుకని కొన్ని కొన్ని కార్యక్రమాలకి, కొన్ని ఫంక్షన్లకి కొందరిని పిలవకుండా ఉండడమే మంచిది. ఆమెను చెప్తాను, అసలు పిలవబాకండి. మీ కూతురికి మంచి డ్రెస్ వేసావు అనుకోండి, వెళ్ళి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకురా అందంట. ఆ పెద్దమ్మ అటువంటి కొనలేదు కాబట్టి ఈ కొన్న ఇల్లు వేసుకున్న ఈ పిల్లని చూడండి. కానీ నేను కొనలేకపోయాను అమ్మాయి, మీ అమ్మ కొందే. అయినా ఇదే ఉందిలే, ఎన్నాళ్ళు ఉంటాయి, ఏ బస్సు ఎక్కేటప్పుడు పట్టుకొని ఉంటాయా అన్నంట. అంటే కూర పట్టుకొని ఉంటాయా అన్నంట. ఏమ్మా పెద్దమ్మ ఏముందమ్మా అంటే, ఏముంది ముఖం మీరు చేసుకుంది, నోరు ముఖం అంతా చేసుకుంది నోరు.